ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రే నమ ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయి చ గురు శుక్ర గురుశుక్రశనిభ్యచ్చ రాఘవేకేతివే నమ వారికి రెండు వేల ఇరవై రెండు మార్చి మాసంలో అనుకూలాంశాలు ప్రతికూలాంశాలు ఒకసారి పరిశీలిద్దాం రాస్యాధిపతి అయిన కుజుడు దశమస్థాన సంచారం వల్ల అలాగే కుజుడు ఉచ్చస్థితి పొందడం వల్ల వృత్తి వ్యాపారంలో అనుకూలంగా ఉంటుంది సర్వత్ర విజయం సాధిస్తారు అన్నదమ్ములు అక్కచెల్లెల మధ్య సఖ్యత బాగుంటుంది ఈ మాసంలో కష్టపడితే మీరు అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు మీరు చేసే పనుల్లో శ్రమపడాల్సి వస్తుంది ఈ మాసం సంతానానికి మంచి సమయం అని చెప్పవచ్చు సంతానంపై శ్రద్ధ కూడా వహిస్తారు అలాగే సంతానం వల్ల లబ్ధి కూడా పొందుతారు ద్వితీయంలో రాహు సంచారం వల్ల ఆర్థికంగా బాగుంటుంది ధనార్జన కూడా బాగా చేస్తారు కానీ కుటుంబంలో పెద్దవాళ్ళతో విభేదించడం కానీ తండ్రితో ఆర్థిక లావాదేవీల విషయంలో గొడవపడే అవకాశం కనిపిస్తూ ఉంది తృతీయ సష్టమాధిపతి అయిన బుధుడు గురువుతో కలయిక వల్ల బంగారు ఆభరణాలు కొనుక్కునే అవకాశం కనబడుతుంది అలాగే గోల్డ్పై రుణాలు ఇచ్చేవారికి ఈ మాసం చాలా బాగుంటుందని చెప్పవచ్చు గోల్డ్పై లోన్స్ తీసుకునే అవకాశం కూడా కనబడుతుంది బ్యాంక్ లోన్స్కి వెళ్ళే అవకాశం కూడా కనబడుతుంది గ్రహ సంచారం వల్ల సప్తమాధిపతి అయిన శుక్రుడు కూజ శ్రీలతో కలయిక వల్ల భార్యాభర్తల మధ్య విభేదాలు తగాదాలు ఏర్పడే అవకాశం కనబడుతుంది సఖ్యత లోపిస్తుంది వృధాగా ధన నష్టం జరుగుతుంది ఆందోళన చెందుతారు భయం కూడా ఏర్పడుతుంది అశుభవార్తలు వినే అవకాశం కూడా కనబడుతూ ఉంది అలాగే అష్టమకేతు సంచారం వల్ల కొన్ని విలువైన వస్తువులు పోగొట్టుకునే అవకాశం కూడా కనబడుతుంది ధన నష్టం కూడా జరుగుతుంది అనారోగ్య సూచనలు కూడా ఈ మాసంలో కనబడుతున్నాయి ఈ మాసంలో లాభస్థానంలో గురు సంచారం వల్ల సమాజంలో గొప్ప పేరు ప్రతిష్టలు కీర్తి కలుగుతుంది తలపెట్టే కార్యక్రమంలో కార్యసిద్ధి కలుగుతుంది మంచి కీర్తి ప్రతిష్టలు పొందుతారు సంతాన అభివృద్ధి చెందుతుంది సంతానంకి మంచి సమయం నూతనంగా తలపెట్టే పనుల్లో లాభం చేకూరుతుంది అలాగే సంచార సౌఖ్యం కూడా కలుగుతుంది దశమ స్థానంలో శని సంచారం వల్ల చేసే వృత్తిలో గౌరవభంగం కలగటం పాపకర్మలు చేయడం చేసే వృత్తి పనుల్లో ఆటంకాలు ఏర్పడడం సంభవిస్తాయి కుజుడు దశమ స్థానంలో ఉచ్చస్థితి పొందడం వల్ల పంచ మహాపురుష మహాయోగాలలో రుచిక మహాపురుష యోగం వల్ల రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి భూములపై పెట్టుబడులు పెట్టేవారికి ఇంజనీర్స్కి సైన్యాధికారులకి మంచి సమయం అని చెప్పవచ్చు పొందిన కుజుడు శుక్రుడితో కలయిక వల్ల ఫార్మాసిస్టులకి కెమిస్టులకి మంచి అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు రుచుక మహాపురుష యోగానికి తోడుగా శని స్వక్షేత్ర స్థితి వల్ల శశియోగం తోడవడం వల్ల శని కుజుల కలయిక దశమస్థానంలో ఉండడం వల్ల మెజీషియన్స్కి కూడా జీవనోపాధి కలుగుతుంది టీవీ ప్రోగ్రామ్స్లో కూడా చక్కగా రాణించే అవకాశం కనబడుతుంది స్పెక్యులేషన్లో బాగా రాణిస్తారు కెరీర్లో అనుకూలమైన మార్పులు కనబడతాయి స్వతంత్ర శక్తిగా పైకి ఎదుగుతారు మంచి ఖ్యాతి సంపాదిస్తారు మన్ శౌర్యంతో శత్రువులపై విజయం సాధిస్తారు రాజకీయాల్లో పదవి యోగం చేపట్టే అవకాశం పుష్కలంగా కనబడుతుంది ఈ రాశివారు ప్రతికూల అంశాల నుండి బయటపడడానికి ప్రతి మంగళవారం గణపతి దేవాలయానికి వెళ్ళి ఇరవై యొక్క ప్రదక్షిణలు చేసి అటుకులు బెల్లం దానం ఇవ్వడం వల్ల మంచి చేకూరుతుంది శుభం భూయాత్